हेलो अंडी, वेलकम बैक टू जानस किचन आर्ट एंड क्राफ्ट। वीडियो चयबोना टाइटल चूसे उ कदमी यस मैं आलरे कस्टमजेसा ड्रेस टॉप्स ब्लाउज़ आलरे चाल मंदू आईन वालों चुप्तना मन ये ड्रेस अना सर कस्टमजेस्ता मन दर क्लाई अलगे सारीस उठाएन अंड कमन मग्गम स्टार्टी आलरे चिना शार्ट्स पेड़ना कदा पेटो अभी चूस प्रतिमारे क्लियर और वीडियो पेटा दी चूपु क्लियर चूपु एक्सप्लेन चयर कदा यस योजु अवे एक्सप्लेन चाहमी नैन ए मग्गम वर्क डिजाइन कुटा तो षेर इप्ड नैन चूपेवे का मग्गम डिजाइन कावाना सर इंचक मग्गम वर्क वेस्ता अलगे स्टिचिंग पंपस्मी अंड इवेटे का मोडल ड्रस कावाना सर इंचक कस्टमज़ पंपस्मन ओके ना మీకు స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నంబర్ కి మీరు ఏది కావాలనుకుంటే అది మీరు చాలా మంది అంటున్నారు మీరు ఫోన్ తీయట్లేదేంటి ఫోన్ తీయట్లేదేంటి అంటున్నారు కదండి ఫోన్ తీస్తే అసలు మెసేజ్ల కి రిప్లై ఇవ్వడం అస్సలు కుదరట్లేదండి మీరు ఏం చెప్పాలనుకున్నా సరే వాయిస్ మెసేజ్ అన్న పెట్టండి మేము మళ్ళీ తిరిగి వాయిస్ మెసేజ్ లోనే మీకు రిప్లై ఇస్తాం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా सो ओके इपड़े नैन वेसकना चूसरा इदे फस्ट ब्लौज मंच ग्रीन कलर हाफ पट्टू पैना डिजाइन चसा नैक् सिंपल वस्ते बैक नैक् सिंपल वस्तु हैंड्स हेवी उन्मा नैन मैक्सीम आलमोस्ट अटे रिक्वायरमेंट उंटे तपिते ने इदे सजेस्टा हैंड्स की हेवी चुनी बैक साइड सिंपल वेसकटे बहुत ना ओपीनियन अन्ट सो अलागे दी डिजाइन चसान मन की चूडा की चला ग्रैंड अभी ओनली हैंड्स की मतमे हेवी उन सो फ्रंट अंत इला सिंपल नेक लाइन इच्छा एंड ब्लौज मोतम बुटीस वस्ताएँ अलागे हैंड्स बाहुबली हैंड्स बाहुबली हैंड्स हाफ पार्ट अंत हेवी डिजाइन चसा चाल नीट डिजाइन चसा इलागे का वीटो मॉड्युलेशन्स एमको इंचा कुटू अं हैंड चूसर कदा हैंड इला एल्बो हैंड वस्म కింద నేను ఇలాగా హ్యాంగింగ్స్ ఏమీ చేయలేదు కదండి కానీ హ్యాంగింగ్ చేసింది కూడా ఉంది నేను చూపిస్తాను యాక్చువల్లీ ఒక్క చేతికే చేశాం అన్నమాట నేను అది కూడా చూపిస్తాను చూడండి సో మీరు ఈ హ్యాండ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది అసలు ఎంత బాగుందోనండి హ్యాండ్ నేను ఇది మీకు తర్వాత క్లియర్ గా బ్లౌజ్ దగ్గరికి చూపిస్తానండి అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఈ పూసలు వేసేసరికి ఎంత అందమోనో వచ్చిందండి సో ఇది చూసారా సో నిన్నటికి ఓన్లీ ఒక్క హ్యాండికే ఏందండి ఒక మనిషి ఒక రోజంతా వేస్తే గాని అవ్వట్లేదన్నమాట ఇది చాలా చాలా దగ్గరికి వేసాము అండ్ పూసలతోటండి ఇట్లాగా గుత్తుగా వచ్చేసరికి చాలా అందం వస్తుందన్నమాట బ్లౌజ్ కి అడిషనల్ అందాన్ని తీసుకొస్తుని అన్నమాట ఇది మీకు ఇలాగా ప్లెయిన్ గా కావాలన్నా అంటే ఈ పూసలు లేకుండా కావాలన్నా కుడతాము లేదా ఈ పూసలతో కావాలన్నా సరే కుడతాం అన్నమాట ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుందండి ఈ పూసల కోసం అన్నమాట సో ఓకేనా మీకేది బాగుంది అనేది చిన్న కామెంట్ చేయండి అంటే ఇట్లా ప్లెయిన్ గా నచ్చిందా లేకపోతే ఇట్లా పూసలు ఉంటే నచ్చిందా అనేది చిన్న కామెంట్ చేయండి సో చాలా బాగుంది కదా సో నాకైతే పూసలతోనే నచ్చిందండి అండ్ ఇంకా ఏంటంటే ఇంకా హెవీగా కావాలి మాకు హ్యాండ్ కి ఇంత హెవీగా ఉంది కదా బ్యాక్ సైడ్ కూడా ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మనం ఇంకా హెవీగా డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్లెయిన్ బుట్ట పెట్టాను కదండి నేను మీరు అలా ప్లెయిన్ బుట్టొద్దు అంత డిజైన్ గా ఉండే అది ఒకటి ప్లెయిన్ గా ఉంది అనుకుంటే చిన్న చిన్న బుటీస్ వేసుకోవచ్చు అంటే చిన్న చిన్న పూసల తోటి చిన్న చిన్నవి వేసుకోవచ్చు అన్నమాట అక్కడ ఒకటి వేసుకుంటే ఇట్లా ప్లెయిన్ గా లేకుండా ఉంటుంది నేనైతే అంత హెవీగా మొత్తంంత నింపేయాలని అనుకోలేదండి ఇట్లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సింపుల్ గా నీట్ గా ఉంటది అనిపిస్తుంది సో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అన్నమాట మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఏం పెట్టమన్నా పెడతాం ఏం తీసేయమన్నా తీసేస్తాం అన్నమాట మీరు ఏ డిజైన్ పంపించినా సరే ఇంచక్క మగ్గం చేస్తాం స్టిచ్చింగ్ చేస్తాం అన్ని రకాల డ్రెస్సెస్ కూడా కస్టమైజ్ చేస్తాం ఓకేనా ఫస్ట్ ది వచ్చేసి ఇదండి బాగుంది కదా అండ్ నెక్స్ట్ ది వచ్చేసి यह ब्लौज पेटी चाल मंदिर अड़गर अक् दी चूपु दी चूपु स्पेषल वीडियो चयन अड़गर कदा यस इदे पिंक कलर ब्लौजन दीनमीद सारी वे ग्रीन कलर सारी वो सो इलांटी डिजन ओके दी चूपा अंडन मन असल पूसल असल वाड़ी सो चूसरा दीं मन वाड़े जर्दोसी वाड़ा కర్దానా అంటే కట్ బీడ్స్ ఉంటాయి కదా కట్ బీడ్స్ వాడాము చమ్కి వాడాము అండ్ ముడికుట్టు వేసాము సో అన్నీ కూడా టైం టేకింగ్ ఏనండి సో అందుకనేసి ఇది కొంచెం కాస్ట్లీ అన్నమాట నేను ప్రతిదాని ప్రైస్ ఇస్తాను ఇవ్వలేకపోయినా సరే మీరు ఒక్క మెసేజ్ వాట్సాప్ లో పెడితే
నేను దాంట్లో రిప్లై ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే స్క్రీన్ పైన ఇవ్వడానికి ఏ బ్లౌజ్ ఏంటి అనేది నేను మెన్షన్ చేయలేకపోవచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తాను, డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? సో డిజైన్ వచ్చేసి ఇది, అండ్ ఇది వచ్చేసి మనకి నెట్ అండి. ఇది హ్యాండ్ వేసుకుంటే కానీ తెలియదు. సో ఇట్లాగా హ్యాండ్, సో ఇట్లా హ్యాండ్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. మనం పైకి వేసుకున్నప్పుడు ఇంకా నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ నెట్ యూజ్ చేస్తాం కాబట్టి. మీకు నార్మల్గా కుట్టమన్నా కుడతాము, నెట్ వద్దండి మాకు, ఇట్లా సింపుల్గా కట్ వర్క్ కావాలి. నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చుకున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ కుట్టించుకున్నానండి. ఇట్లా రౌండ్ నెక్ కాకపోయినా సరే మీకు ఇక్కడ కట్ వర్క్ హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది చూసారా. సో ఇట్లాగే కట్ వర్క్ ఈ రౌండ్ నెక్ కాకుండా ఇట్లా కట్ వర్క్ నెక్ ఇచ్చుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. ఇట్లాగే కుట్టించుకోవాలి అని ఏమీ లేదు, ఎన్ని రకాలుగా అన్నా కుట్టించుకోవచ్చు. సో ఇది డిజైన్ మాత్రం కొంచెం కాస్ట్లీ అనమాట, ఎందుకంటే దీంట్లో యూజ్ చేసినవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అలాగే టైం టేకింగ్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి. అండ్ ఇలాగా అండ్ మనం షార్ట్ హ్యాండ్స్ వేయించుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ వేయించుకోవచ్చు, ఎట్లాగైనా కుట్టించుకోవచ్చు అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది. అండ్ చాలామంది అడిగారు కదా దగ్గరికి చూపించండి అక్క అనేసి. సో ఓకే, సో ఇది నేను వీటి అన్నిటి ప్రైజెస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్క్రీన్ మీద. అంటే అంత పట్టకపోతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫస్ట్ బ్లౌజ్, సెకండ్ బ్లౌజ్, థర్డ్ బ్లౌజ్ అన్ని యాడ్ చేస్తాను, పట్టకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదండి. అందరికీ ఒకే మోడల్ నచ్చదు కదండి, అంటే అందరూ ఒకేలా థింక్ చేయరు కదా. కొంతమందికి హెవీగా నచ్చుతుంది, కొంతమందికి సింపుల్గా నచ్చుతుంది, కొంతమందికి పాత మోడల్సే నచ్చుతాయి. సో అందుకనేసి ఇది కూడా ఒకటి డిజైన్ చేశామన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుందండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, చాలా గ్రాండ్గా ఉంది. నేను మీకు నార్మల్ లైట్స్లో చూపిస్తున్నాను, అండ్ వీటిలో యూజ్ చేసినవి కూడా చాలా క్వాలిటీ పరంగా చాలా మంచివి అనమాట. నేను రాజమండ్రి నుంచి తెచ్చుకున్నానండి, అంటే ఈ మెటీరియల్ అక్కడ బాగుంటుంది అనేసి అక్కడి నుంచి తెప్పించుకున్నాను. సో చూస్తున్నారా, సో ఇట్లా ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్ వేయించుకోవచ్చు, లేదా షార్ట్ హ్యాండ్స్ కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్స్ వేయించుకోవచ్చు. ఓకేనా? ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట. అండ్ మీరు నవి ఇంతకు ముందు నుంచి ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది, నేను ఇంతకుముందు నార్మల్ నీడిల్తో ఎలా వేయాలి అనేసి చాలా బ్లౌజ్ డిజైన్ చేశాను కదా. అప్పుడు చాలామంది అబ్బా ఎంత బాగుందక్క, ఎంత బాగుందక్క, మాకు వేయండి, మాకు వేయండి అన్నారు కదా. అప్పుడు చాలామంది చెప్పానండి నేను వేయనండి, నేను వేయలేనండి అనేసి చెప్పాను కదా. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఏ డిజైన్ నచ్చినా సరే, నేను ఇంతకుముందు డిజైన్ చేసిన డిజైన్స్ నచ్చినా సరే మనం మగ్గంతో ఇంచక్క వేసి మీకు పంపిస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ది వచ్చేసి, సో ఉప్పాడా శారీ మీదండి. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూపిస్తాను. సో ఉప్పాడా శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. శారీలోని ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉంది, రెడ్ కలర్, గోల్డ్ కలర్ మాత్రమే ఉన్నాయన్నమాట. అందుకనేసి ఈ యెల్లో కలర్ని రెడ్ కలర్ తోటి హైలైట్ చేసామన్నమాట. ఇట్లా వస్తుంది మనకి. అండ్ స్టిచ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇట్లా చూసే కదా. అసలు ఇట్లా చూస్తుంటుంటేనే ఎంత అందంగా ఉందో కదండి, అసలు చాలా చాలా బాగుంది. సో తొందరగా కుట్టించుకొని ఇవన్నీ కట్టుకొని చూపిద్దాం అనుకున్నాను, ఇవన్నీ వేసుకొని చూపిద్దాం అనుకున్నాను. కానీ అసలు అంటే బయట వాళ్ళకి కుట్టడానికే టైం సరిపోవట్లేదండి. సో ఇంకా నావి కుట్టించుకుంటూ కూర్చుంటే ఎట్లాగా అనేసి మీకు ఓన్లీ వర్క్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇవి ఖచ్చితంగా స్టిచ్ అయిన తర్వాత కూడా కనీసం ఒక పిక్ అన్నా సరే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఓకే, హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా డిజైన్ చేసామండి. కింద వచ్చేసి ఇలాగా 1 ఇంచ్ 1.5 ఇంచ్ దాకా వస్తుంది, ఇట్లాగ వస్తుంది అండి. అండ్ దాని పైన వచ్చేసి ఇలాగా హ్యాండ్కి ఇలాగ హాఫ్ హ్యాండ్స్ వరకు పెట్టుకుంటే మనం ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా వస్తుంది. అండ్ కింద వచ్చేసి ఇలా హ్యాంగ్ అవుతాయి, చాలా చాలా బాగుందండి. మీరు ఇలాగా ప్లెయిన్గా ఈ మధ్యలో ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్గా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇట్లా చిన్న చిన్న పూసలతోటి వేసుకోవచ్చు, లేకపోతే అట్లా కాదు మాకు హెవీగానే కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్ద డిజైన్ని అక్కడక్కడ వేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా బాగుంది ఇదైతే.
మీకు వీడియోలో మరి ఎలా కనిపిస్తున్నాయి? ఇవాళ లైటింగ్ కూడా లేదు, బాగా ఉక్కుపోతగా ఉందండి. లైటింగ్ లేదు, ఇంకా వర్షం పడేలాగా ఉందన్నమాట. ఓకే, ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్ వచ్చేసి, సో నెక్ వచ్చేసి ఇదండి. సో మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుందన్నమాట. ఓకే, సో మొత్తం ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా అట్లా చిన్న చిన్న వస్తాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుందండి మనకి డిజైన్. సో ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా డిజైన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఏంటో అంతా కలిపేసి చిక్కులు చిక్కులు చేసేస్తున్నాను. సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే అది, దాని ప్రైస్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి. మీకు అదే కలర్తో అదే వాటితో కాదు, దాంట్లో మాడ్యులేషన్స్ చేసి కూడా వేస్తామని చెప్పాను కదా, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. అండ్ మనం యూజ్ చేసే మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీ మెటీరియల్ అండి. రెండు మూడు సార్లు వేసుకుంటే నల్లగా అయిపోయే మెటీరియల్ మాత్రం అస్సలు యూజ్ చేయమండి. మెటీరియల్ దగ్గర కానీ, క్లాత్ దగ్గర కానీ, లైనింగ్ల దగ్గర కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వమన్నమాట. మనది ఎప్పుడన్నా సరే ఒకటి మన దగ్గర తీసుకున్నారు అంటే అది ఎక్కువ టైము, దాని లైఫ్ టైం ఎక్కువ ఉండేలాగే చూస్తామన్నమాట. సో మీరు క్వాలిటీ పరంగా మాత్రం ఎటువంటి డౌట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ది వచ్చేసి, నెక్స్ట్ది వచ్చేసి హెవీ డిజైన్ అండి. మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ వస్తుందని చెప్పుకోవచ్చు ఇదన్నమాట. ఓకే, అండ్ ఇది ఇట్లా చూసే కన్నా కూడా స్టిచ్ అయిన తర్వాత ఒక శారీ మీద వేసుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుందో. అండ్ దగ్గర నుంచి చూస్తే మనకి ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది. అండ్ మొత్తం అంతా కూడా ఇలాగా థ్రెడ్ తోటి, పూసలతోటి, చంకీస్ తోటి అసలు చాలా అందంగా ఉంటుంది. ప్రతి పట్టు సారీ మీదకి వేసేసుకోవచ్చండి. రెడ్ కలర్ మీద వేసామనే కానీ రెడ్ పింక్ ఏ కలర్ సారీ మీదకన్నా సరే మనకు ఆల్మోస్ట్ కింద బార్డర్స్ అనేసరికి మెరూన్ కలరు, ఇట్లాగే పింక్ కలరు ఇట్లా వస్తుంటాయి కదా, అట్లాగా ప్రతి సారీ మీదకి ఇంచక్క దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కలర్ కన్నా కూడా డిజైనే ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో. సో గోల్డ్ మనకి పట్టు సారీస్ అనగానే గోల్డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ గోల్డ్తో డిజైన్ చేసామండి. దీన్ని మనము మీకు పర్టికులర్గా ఒక సారీ మీద కావాలన్నా, రెండు సారీస్ మీద కావాలి, రెండు కలర్స్ దీంట్లో యాడ్ చేయమన్నా ఎట్లాగన్నా సరే మనం కస్టమైజ్ చేస్తామన్నమాట. నేను మాత్రం ఇంకా వీడియోస్ చేస్తుంటాను కదండి, అన్ని సారీస్ మీదకి కావాలి అనేసి ఓన్లీ గోల్డ్ మాత్రమే వేయించుకున్నాను. ఓకే, హ్యాండ్ కూడా ఇలాగా హెవీగా వస్తుంది. అండ్ కింద కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. సో మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా కదా, సో ఫ్రంట్ సైడ్ కూడా ఏంటంటే మనకి కనిపించే కొంచెం పార్ట్ కూడా అసలు ఇంకా రెడ్ కలర్ ఏమీ కనిపించదండి, ఇట్లాగా కట్ వర్కే కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ది వచ్చేసి, సో నెక్స్ట్ది వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్గా చేసామండి. సో ఇవి తీసుకొచ్చి కూడా నేను ఇంటికి తీసుకొచ్చి కూడా 4 రోజులైంది, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఇప్పటికి ఇంకా కుట్టేసాము, ఇంకా అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ది వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి స్టిచ్ అయిన తర్వాత. ఇట్లాగా కట్ వర్క్ వస్తుంది, ఇట్లా సింపుల్ వర్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బుటీస్ వస్తాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి, సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి, చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఓకే, ఫ్రంట్ సైడ్ కూడా కట్ వర్క్ వస్తుంది. అండ్ ఇది కూడా చాలా తక్కువలో బడ్జెట్లో అయిపోయే డిజైన్ అన్నమాట. సో ఇవంటి డిజైన్స్ ఇవే కాదండి, మీకు ఏ డిజైన్ కావాలన్నా సరే ఇంచక్క కస్టమైజ్ చేస్తాము. సో ఓకేనా? సో మీ డిజైన్స్లో మీకు ఏది నచ్చింది, మీరు కుట్టించుకోకపోయినా సరే ఏది నచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అంటే ఏంటంటే అవి అంటే ట్రెండింగ్ తగ్గట్టే ఫాలో అవుతున్నామా, ఎవరి టేస్ట్ ఎలా ఉంది, ఎవరు ఏది కోరుకుంటున్నారు అనేది తెలియాలి కదా. ఇప్పుడు మా ఏరియాలో అనుకోండి, మా కనిగిరి, మా సరౌండింగ్స్లో ఎట్లాగా అంటే వాళ్ళు ఎట్లా ఇష్టపడతారు అనేది తెలుస్తుంది. కానీ ఆన్లైన్లో ఏంటంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తుంటాయి కదా, వాళ్ళకి ఏది ఇష్టము ఏంటి అనేది తెలియదండి. సో అందుకనేసి మీకేమనిపించింది, మీకు ఏ డిజైన్ బాగుందనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఈ గ్రీన్ కలర్ అయితే ఇది బాగుందా, ఇది బాగుందా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.